పేరు వేసిన బాటలో ఎవరైనా నడుస్తారు, కానీ దానికి రెండు ఇంతల అభివృద్ధి చేసి ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పట్టణ పరిధిలో సాయిలికతకు పుట్టుకతో చెవిటి మూగ ఉండడంతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారికి సంప్రదించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీఎం రిఫిల్ ఫండ్ కు దరఖాస్తు చేయించారు. స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం 3,30,000 రూపాయలను నేడు మంజూరు చేసింది. బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో అందరూ సుఖంగా ఉన్నారు అని, మా గోడు విని మాకు ఆర్థిక సాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. సాయి నిఖిత అనే పాప నర్సరావు పేట వాస్తవ్యులు. ఈ పాపకి పుట్టుకతో చెవి మూగ అయినందున 2010 ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంటేషన్ సుమారు 6,00,000 రూపాయలు వ్యయంతో కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయడం జరిగింది. దీనికి మూల కారకులు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర్. రాష్ట్రంలో అనేక మంది పుట్టుకతో మూగ చెవుడు పిల్లలకి మాటలు రానందున, వినపడినందువలన వాళ్ళ జీవితకాలం దివ్యాంగులాగా మిగిలిపోవడానికి కారణమైనందున రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి 6,00,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, ఈ పిల్లలకి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఒక్కొక్క పిల్లవాడికి ఒకవైపు చేయడానికి 6,00,000 రూపాయలు ఆయన ఆరోగ్యశ్రీకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని 2 చెవులకు కూడా తీసుకురావడం, అంటే ఒక పాపకి ఒక చెవే చేసేవాడు గతంలో 6,00,000 రూపాయలు, ఇప్పుడు 11,00,000 రూపాయలతో బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అంటే 2 వైపులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఈరోజు ఈ పిల్లలకి, ఎందుకంటే ఒక చెవు చేసినప్పుడు ఆ చెవుకే వినపడుతుంది, వీళ్ళు క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అటువైపే చూస్తుంటారు, ఇటువైపే చెవి తిప్పి వింటుంటారు పాట, ఇటువైపు వినపడదు కాబట్టి ఒకవైపు తిప్పుతారు, ఒకవైపు తిప్పటం వలన చూపు తేడా వస్తుంది. సో ఈ చూపు తేడా వచ్చి మళ్ళీ వాళ్ళకి ఐసైట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పలువురు డాక్టర్ల సలహా తీసుకుని 2 వైపులా చేయండి, పిల్లలకి దృష్టి లోపం రాకూడదు, అట్లానే ఈక్వల్గా సౌండ్ వెళ్ళాలి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది అనే నేపథ్యంలో 11,00,000 రూపాయలు ఇచ్చి ఒక్కొక్క పిల్లవాళ్ళకి ఈరోజు కాక్లియర్ ఇంప్లాంటేషన్ బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయటం జరిగింది. సో ఆ విధంగా ఈ పాపకి కొంచెం లేట్గా ఈ యొక్క కాక్లియర్ ఇంప్లాంటేషన్ జనరల్గా 6 సంవత్సరాల లోపు చేయించుకున్నట్లయితే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది, 95% రికవరీ ఉంటుంది. కానీ ఈ పాప కొంచెం లేటుగా గుర్తించడం వలన తల్లిదండ్రులు ఈ పాపకి కొంచెం లేటుగా చేయటం వలన కొంచెం స్పీచ్ థెరపీ, స్పీచ్ అంటే మాటలు మాట్లాడటం ఇవన్నీ కూడా ఈ యొక్క మాట్లాడి ఈ ప్రాసెసర్ ఆడియో ప్రాసెసర్ అంటారు దీన్ని సుమారు 4,80,000 రూపాయలు ఉంటుంది. దీన్ని మేము కొనుక్కునే భరించే శక్తి లేదు, ఆర్థికంగా మేము ఇబ్బందులు గురవుతున్నాం అని చెప్పి తల్లిదండ్రులు రాగానే మేము సీఎం రిలీఫ్ ఫండ్కి రాసి ప్రభుత్వానికి రాస్తే ప్రభుత్వం 3,30,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేసి అడ్వాన్స్డ్ బయోనిక్స్ అని, ఇది చాలా మంచి కంపెనీ, ఈ కంపెనీ సుమారు 4,80,000 రూపాయలు ఉంటుంది. ఈ మిషన్తో మనం మాట్లాడే మాటల్ని ప్రాసెసింగ్ చేసి మా అమ్మాయికి అందించే కార్యక్రమం చేస్తారు. దానివల్ల కొన్ని రోజులు ఈ ప్రాసెసింగ్ జరిగినట్లయితే మళ్ళీ తిరిగి మామూలుగా విని మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాపకి ఈరోజు ఈ యొక్క ఆడియో ప్రాసెసర్ దాదాపు 3,30,000 రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా శాంక్షన్ చేయించి ఈ పాపకి అందించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. అట్లానే మన వాసవి క్లబ్ సభ్యులు గ్రేటర్ వాసవి నర్సరావుపేట క్లబ్ సభ్యులు సాయి గాని, కోటేశ్వరరావు గారు, సీతారామయ్య గారు, మా యొక్క హనుమంతరావు గారు,
విష్ణు గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా పనిచేశారు. గతంలో వీళ్ళందరూ కూడా చాలా మంది వికలాంగులకి ట్రై సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. నర్సరావుపేటలో దాదాపు 35 ట్రై సైకిల్స్ ఇచ్చాం వీళ్ళ ఆధ్వర్యంలో. సో వీళ్ళందరూ కూడా ఈ పాపను తీసుకొచ్చి వీరికి మేము సహాయం చేయాలి అని చెప్పి కోరిన వెంటనే మేమంటే రాసి కూడా దాదాపు ఒక 20 రోజుల లోపే దీన్ని ప్రాసెస్ చేసి చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. నిజంగా జీవితంలో వాళ్ళు చాలా రుణపడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.